క్రైస్ ద లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్ల. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు మన దేవుని స్తుతించటానికి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధించటానికి ప్రభు గొప్ప కృపను మన ఏళ్ళు చూపుతాం. ఈ దినం కూడా ప్రభు ఈ సమయాన్ని మన జీవితంలో తన ఉచితమైనటువంటి కృపలో మనకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని బట్టి దేవుని పొందనాచలిద్దాం, ప్రభువుని గణపరచుదాం. రేపటి దినం ఆదివారం ప్రభువుని ఆరాధించటానికి సంఘంగా కూడుకొని అందరం కూడా దేవుని ప్రేమను పంచుకోవటానికి దేవుడు మనకి అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. సో రేపటి దినం ఆదివారాన్ని కూడా సిద్ధపడదాం. ఈ దినం ఈ సమయం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని సన్నిధిని ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈ సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, మా హృదయాల్ని కరిపిస్తూ ఉన్నా. మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి. మా అంతరంగంలో ఉన్నటువంటి ప్రభువా, నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని, నీ జీవాన్ని ప్రతిరోజు సమృద్ధిగా మేము కలిగి ఉన్నట్లుగా దీవిస్తూ ఉన్నావు, ఆశీర్వదిస్తూ ఉన్నావు. ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, దీవించమని, బహు గొప్పగా విరివిగా విస్తారంగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి నాయన. నీ మహిమలు, నీ ఐశ్వర్యములు వారి అవసరాలన్నీ తీర్చబడును గాక. ఆత్మకు, ప్రాణానికి, దేహానికి అవసరమైన ప్రతి అక్కర తీర్చబడును గాక. మా తెలుగు రాష్ట్రాలు, మా దేశము, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 140 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలు, దేవా ప్రతి జిల్లా, 700 పైగా ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ప్రభువా, 650,000 పైగా ఉన్నటువంటి పల్లెలు, ప్రతి పల్లె, ప్రతి తాండ దీవించబడును గాక. దేవా, మా దేశం అంతా ఆశీర్వదించబడును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి మనం అనేకమైనటువంటి విషయాలు వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ప్రతి మాటను బట్టి దేవుని మనం స్తుతించి ఘనపరచుదాం. వాక్యాన్ని చదువుకున్న లూకా సువార్త 21:5 దగ్గర నుండి కొన్ని వచనాలు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి. ఎదురు చూద్దాం, వేచి ఉందాం, స్వరాన్ని విందాం, దేవునికి లోబడదాం. క్రైస్త లార్డ్, లూక్ చాప్టర్ 21:5 త్రూ సమ్ వర్సెస్, లూకా సువార్త 21:5 నుండి కొన్ని వచనాలు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారించబడినది అని ఆ దేవాలయమును గూర్చి మాట్లాడుచూ ఉండగా, దేవాలయాన్ని గురించి ఇక్కడ శిష్యులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పై వచనాలు చెబుతా ఉన్నాయి, దేవాలయములో యేసుక్రీస్తు వారు అక్కడ బోధ చేశాడు, అలాగనే కానుకలు అర్పించే వారిని కూడా గమనిస్తూ ఉన్నాడు క్రైస్త లార్డ్. అయితే నేను ఈ 5 దగ్గర నుండి 4 వరకు ఆ విషయాలు జరిగినాయి. ఈ 5 దగ్గర నుండి ఎందుకు అనుకున్నా అంటే దీంట్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ప్రేరేపించాడు. కాబట్టి నిన్నటి దినం నేను చాలా విషయాలు దీని మీద మాట్లాడటం జరిగింది, అది రికార్డ్ కాలేదు. సో ఈ దినం కూడా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే వాక్యాన్ని మీతో మాట్లాడమని నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ముందుకు రావటం జరిగింది. నిన్నటి దినం నేను అనేకమైనటువంటి రీతిలుగా 2 వివాహ కార్యాలకి మరి అటెండ్ అయ్యి అనేకమైనటువంటి మనుషులతో అనేకమైన రీతిలుగా మాట్లాడటము, సహవాసం చేయటం దేవుడు కృపనిచ్చాడు. మొట్టమొదటిసారిగా దేవకృప సుందర్రావు అనేటువంటి వారు, వారి ఫ్యామిలీ, వారి కుమార్తె కరుణాశ్రీ సత్యస్వర్ణ రాజు గారిని వివాహం చేసుకుంది. వారి వివాహానికి అటెండ్ అవ్వటానికి ప్రభు కృపించాడు.
అవివాహంలో దాదాపుగా 93 నుండి నాకు తెలిసిన వారందరూ నన్ను కలుసుకున్నారు. ముఖ్యంగా భాస్కర్ ఆస్తి గారి యొక్క తల్లిగారు, అలాగనే మరి రాధమ్మ, ఇంకా నిజామాబాద్లోని కొత్తగా వచ్చినప్పుడు నన్ను కలుసుకున్నటువంటి వారు చాలామంది, దేవుని వాక్యం ద్వారా దీవించబడి బలపరచబడిన వారు, రవి గారు వారి ఫ్యామిలీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని కలవటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాల యొక్క సహవాసం, సంబంధం, అనుబంధం, ప్రేమ, ఆప్యాయతను దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సిఎస్ఐ చర్చిలో దేవుని వాక్యం చదవటానికి, దేవుని స్తుతించటానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగనే మరి సిఎస్ఐ చర్చిని తెచ్చుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ జార్జి గారిని, హైదరాబాద్ నుండి వచ్చిన సెయింట్ జాన్స్ సిఎస్ఐ చర్చి నుండి వచ్చినటువంటి పాస్టర్ రెవరెండ్ డానియల్ గారిని కలవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంతో మంది దైవజనుల్ని, ఎంతో మంది విశ్వాసుని కలవటానికి దేవుడు కృపనిచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నా. ఆ తర్వాత ఆరుమూరు పట్టణం వెళ్ళటం జరిగింది. ఆరుమూరు పట్టణంలో సహోదరుడు ఫిలోమోన్ గారు, అలాగనే విజయమ్మ గారు, దేవునికి స్తోత్రం. మరి వారి యొక్క కుమారుడు ఇమ్మానుయేల్ లారెన్స్ గారు, ప్రదీప, వారు ఇరువురు కూడా జతపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. సో వారి వివాహంలో నిజంగా ప్రదీప్ను కూడా, ఇమ్మానుయేల్ని కూడా నేను చాలా సంవత్సరం తర్వాత మళ్ళీ కలిచాను. మా యొక్క కుమారుడు నోవా శామ్యూల్తో అతను బెంగళూరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఫిలోమాన్ గారు నేను కలిసి కూడా వెళ్ళాం. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, ఫిలోమాన్ గారితో ఎంతో గొప్ప సహవాసం. వారి తండ్రి గారు మంచి దైవజనులు, మరి వారి కుటుంబం అంతా ఎంతో దేవుళ్ళు ఆనందించిన బిడ్డలు. వారి కుటుంబంతో కలవటానికి, పాస్టర్ సుధాకర్ గారిని కూడా కలవటానికి అతడు నూతన గృహాన్ని కట్టుకున్నారు దైవజనులు. వారి గృహాన్ని కూడా కలిసి ప్రార్థించడానికి, గృహంలో ప్రార్థించడానికి, వారింటిని దీవించటానికి, స్థలాన్ని దీవించడానికి ప్రభు కృపనిచ్చారు. స్తోత్ర. ఇలా చెప్పుకుండా పోతే ఎన్నో విషయాలు పిల్లారా, హల్లెలూయా. ఇలా కలుసుకోవటం, మాట్లాడుకోవటం ఎంతో సంతోషం. ఇక్కడ మన వాక్యాన్ని చదువుతా ఉన్నాము. ఇక్కడ మనుషులు, లేకపోతే అపోస్తులు, లేకపోతే కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు ప్రభుతో కూడా వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టు కొంతమంది, కొంతమంది ద్వేషిస్తున్నట్లు, దూషిస్తున్నట్లు, విమర్శిస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవాలయం గురించి శిష్యులు మాట్లాడుతున్నప్పుడు దేవాలయం యొక్క అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందమైన రాళ్లతోనూ, అర్పితములతోనూ శృంగారించబడినది ఉన్న దేవాలయమును గురించి మాట్లాడుచు ఉండగా, శృంగారించబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచు ఉండగా, ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయ బడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడేటువంటి దినాలు వస్తాయి అని యేసు ప్రభు వారు దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే అది 70 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మాట్లాడి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత, 70 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇలాగ అనేకమైనటువంటి యేసు ప్రభు మాట్లాడిన జరిగినాయి పిల్లారా. ఇదన్నా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వైసీపీ గెలుస్తుంది ఇంకా 6 సంవత్సరాలు ఏలుబడి చేస్తారు. 5 సంవత్సరాలు అసలు ఉండేది, 6 సంవత్సరాలు అన్నాడు ఆ పాస్టర్ గారు. మరి రాంగ్ గా ప్రవచిస్తూ ఉండడానికి, దేవుడు మాట్లాడితేనే ప్రవచించాలి. యేసు ప్రభు ప్రవచించేటంటే ఆయన సమస్తం తెలుసు. సో కాబట్టి మనం మాట్లాడితే ఏదైనా దేవుడు మాట్లాడితేనే మనం దాన్ని ప్రవచించాలి. కొన్నిసార్లు సేవకులు ఏది పడితే అది చెప్పేస్తారు. ఇక ఆడపిల్లలే పుడుతుంది అంటారు కొంతమంది, కొంతమందికి మగపిల్లోడే పుడతాడు అని అంటారు. ఇట్లాగా వాళ్ళు అన్న దానికి రివర్స్ అవుతా ఉంటుంది. ఇదినాలు కూడా చాలా మంది ప్రవచించే వాళ్ళు మరి జనరల్గా కూడా కనపడతా ఉన్నారు.
అలాగని చర్చి సంబంధంగా సేవకులు విశ్వాసం కనబడుతూ ఉన్నారు. సో తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు చెప్పొద్దు. యేసు ప్రభు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. ఎస్, మనం అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు. డబ్బు కోసం మనుషులను సంతోష పెట్టడానికి ఏది పడితే అది మాట్లాడొద్దు. విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పిల్లారా. యేసు ప్రభు చెప్పింది జరిగింది. ఇక్కడ యేసు ప్రభు ఇంకా చాలా చెప్తా ఉన్నాడు. అవి కొన్ని జరిగినాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. 7వ వచనంలో లూకాసు వార్త 21వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారు బోధ కూడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునా అని చూచిన ఏమని ఆయనను అడగగా, ఆయన మీరు మోసపోకుండా చూసుకునడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని కాలము నేనే ఆయననని చెప్పే కాలము సమీపించి ఉన్నదని, సారీ నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించి ఉన్నదనియు చెప్పుదురు. నేనే ఆయన్ని అని చెబుతారంట, కాలము సమీపించి ఉన్నదని చెబుతారంట. ఎప్పుడు జరుగుతాయి ప్రభు అని శిష్యులు అడుగుతా ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన జవాబు ఇది, మీరు మోసపోకండి, నా పేరట అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు. హల్లెలూయా, నేనే క్రీస్తునని చెబుతారంటండి. వావ్, చూసారా ఎట్లా ఉన్నారు మనుషులు. బైబిల్ సెలవిస్తా ఉంది, నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబటి పోకుడి, మీరు వాళ్ళని వెంబడించొద్దు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ ప్రవచనాన్ని గురించిన మాటలు, యేసు ప్రభు చెప్పిన దాని గురించి ముందుగానే ప్రవచించబడినటువంటివి మనం చూస్తాం. 9వ వచనం చెబుతాము, మీరు యుద్ధములను గురించియో కలహములను గురించియో వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధాల గురించి వింటారు, కలహాల గురించి వింటారు. కలహాల గురించి నేను మాట్లాడాను పిల్లారా, నేను అడిగాను. ఇంట్లో కలహాలు ఉంటాయి, భార్యకు భర్తకు మధ్యలో కలహాలు, తల్లిదండ్రులకి పిల్లలకు మధ్యలో కలహాలు, ఇరుగు పొరుగు వారికి మధ్యలో కలహాలు, స్నేహితులకి స్నేహితుల మధ్యలో కలహాలు, అలాగనే రక్త సంబంధులు బంధువుల మధ్యలో కలహాలు వస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు వారి వారికి మధ్యలో కలహాలు ఉంటాయి. సేమ్ పార్టీలో కలహాలు ఉంటాయి, సేమ్ కంపెనీలో కలహాలు ఉంటాయి, సేమ్ ఇంట్లో కలహాలు ఉంటాయి, సేమ్ ఊరిలోను వాడల్లోను వీధుల్లోను మండలాల్లోను దేశంలో కలహాలను మనం చూస్తూ ఉంటాం. అది కామన్గా ఉంటుంది పిల్లలు. కానీ యేసు ప్రభు వారు స్పెషల్గా చెబుతూ ఉన్నారు, మీరు యుద్ధములను గురించి కలహములను గురించి వినినప్పుడు జడియకుడి. ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా విస్తారంగా ఇవి విడిచిపోకుండా. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కలహాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మధ్యలో. మొన్న కొంచెం కలహాలు కొద్దిగా బ్రేక్ పడింది, ఎందుకంటే ఒక గొప్ప తీర్పు వచ్చింది కాబట్టి. చెప్పలే ఇంకా రాబోయే దినాలు ఎట్లాగుంటుందో. ఇప్పుడు ఇంకా ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి ఒక పనిలో ఉన్నారు. మంచి ప్రధాని మన దేశానికి అనుగ్రహించబడును గాక, మంచి నాయకులు చీఫ్ మినిస్టర్స్ అలాగనే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎన్నుకోబడినటువంటి వారు మంచి నాయకత్వం చేయుదురు గాక. ఇంకా ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కన్ఫర్మ్ కాలేదు. సో దాని కొరకు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, మంచి నాయకత్వం మనకు అనుగ్రహించబడదు. మంచి నాయకులు కావాలి పిల్లారా, కలహించే నాయకులు కాదు, గొడవలు పెట్టే నాయకులు కాదు. కొట్లాటలు గొడవలు పెట్టుకుంటా ఈర్షతో ద్వేషంతో మతం అని కులం అని ప్రాంతీయత అని భయంకర కలహాలని రేపేటువంటి నాయకులు కాదు. మనకు కావాల్సింది కలహ ప్రియులు దూరం చేయబడాలి. దేవునికి స్తోత్రాలు. యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఏమనుంది, 10వ వచనం లూకాసు వార్త 21:10, మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడేమో యుద్ధాల గురించి మాట్లాడాడు, కలహాల గురించి మాట్లాడాడు. ఇక్కడేమో ఏమంటున్నాడంటే జనం మీదకి జనము లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యాలు లెగుస్తాయి అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దెన్ హీ సెడ్ అంటు దెమ్, నేషన్స్ విల్ రైజ్ అగేన్స్ట్ నేషన్ అండ్ కింగ్డమ్ అగేన్స్ట్ కింగ్డమ్ అని చెబుతా ఉంది.
అక్కడ మనం చదువుకున్నటువంటి 9వ వచనంలో ఏమనుందంటే, బట్ వెన్ ఈ షాల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ కమోషన్స్ బి నాట్ టెరిఫైడ్ ఫర్ దీస్ థింగ్స్ మస్ట్ ఫస్ట్ కమ్ టు పాస్ బట్ ద ఎండ్ ఈజ్ నాట్ ఎట్ వన్స్. అక్కడ యుద్ధాల గురించి మాట్లాడుతూ ఉంది, ఇక్కడ జనం గురించి మాట్లాడుతూ ఉంది, ఇక్కడ రాజ్యాల గురించి మాట్లాడుతూ ఉంది, కలహాల గురించి మాట్లాడు, 4 విషయాలు స్పష్టంగా చెబుతా ఉన్నాడు యేసుప్రభు గారు. యుద్ధాలు జరుగుతాయి, కలహాలు వస్తాయి, జనం మీదకి జనం వస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేచిద్ది అని అంటూ ఉన్నారు. అయినా కానీ మీరేం చేయొద్దు, భయపడొద్దు అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకసువార్త 21:11 చదువుతాం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టిన. ఇక్కడ కూడా 4 విషయాలు చెబుతా ఉండాలి. 1, భూకంపాలు వస్తాయి, 2, తెగుళ్ళు వస్తాయి, 3, కరువులు వస్తాయి. ఏమొస్తాయండి? భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి. ఆ తర్వాత ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. దేవునికి స్తోత్ర. 12 వచనం, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజులు ఎద్దుకును అధికారులు ఎద్దుకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇవన్నీ జరగక ముందు అని అన్నాడంటే ప్రభు వారు జరిగిపోయినాయి అక్కడ చాలా వరకు. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుని అలాగ పట్టించారు, యేసు ప్రభు శిష్యుని హింస పెట్టారు, బాధ పెట్టారు. పిల్లరా, ఇంకా జరుగుతూనే ఉండి, కంటిన్యూ అవుతానే ఉండి, కంటిన్యూ అవుతానే ఉండి. యుద్ధాలు మనం చూస్తున్నాం ఇప్పుడు, ఇజ్రాయేల్, యుక్రెయిన్ ఇట్లాంటి దేశాల మీదకి, మరి చైనా కూడా ఒక్కోసారి నార్త్ కొరియా ఇట్లా కొన్ని భయంకరమైనటువంటి, రష్యా భయంకరంగా యుద్ధం చేసింది కదా యుక్రెయిన్ మీద, మనకు తెలుసు. ముస్లిం కంట్రీస్, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, మెయిన్గా గాజా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు కావచ్చు, పిల్లారా ఇజ్రాయేల్ మీద చేసినటువంటి భయంకర దాడులు, యుద్ధాలు మనం చూస్తూనే ఉండ, కలహాలు, జనం మీదకి జనం లేవటం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేవటం, అక్కడక్కడ భూకంపాలు, భయంకరమైన భూకంపాలు రావటం, తెగుళ్ళు రావటం, కరువు రావటం, భయోత్పాదములు రావటం, సూచనలు, సూచక క్రియలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. 13వ వచనం, 21వ అధ్యాయము లూకాసువార్త 13వ వచనం చదువుకున్నాం. ఇది సాక్షార్థమై మీకు సంభవించును, కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అనే ముందుగా చింతపడకుందుము అని మీ మనసులో నిశ్చయించుకొనుడి. ఇవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అని చెబుతా ఉన్నాడు. సాక్షార్థమై మీకు సంభవిస్తాయి, అండ్ ఇట్ షాల్ టర్న్ టు యూ టు బేర్ విట్నెస్, మీరు సాక్ష్యం ఇవ్వటానికి. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదమా అని ముందుగా మీరు చింతపడకుందమని మనసులో, మీ మనసులో నిశ్చయించుకొనుడి. Settle it therefore in your hearts not to meditate beforehand what he shall answer. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. లూకాసువార్త 21:15 మనం చదువుతున్నాం. Luke 21:15. For I will give you a mouth and wisdom which all your adversaries shall not be able to gainsay nor resist. Gainsay nor resist అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మీ యొక్క శత్రువులు కావచ్చు, విరోధులు కావచ్చు, ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కును, జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు.
మీ మీదకి యుద్ధాలు వస్తూ ఉన్నప్పుడు, గొడవలు వస్తూ ఉన్నప్పుడు, కలహాలు వస్తూ ఉన్నప్పుడు, విరోధులు లెగుస్తూ ఉన్నప్పుడు, దుష్టశక్తులు, చీకట శక్తులు, వ్యాధులు, రోగాలు భయంకరంగా వస్తాయి అని యేసు ప్రభువారు చెప్పారు కదండి. ఇవన్నీ వస్తాయి, వచ్చినప్పుడు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, ఏమాత్రం నిరీక్షణను విడిచిపెట్టొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. హల్లెలూయా. మీ యొక్క విరోధులందరూ కూడా ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కు. ఎదురాడటానికి విరోధులందరూ కూడా, కాదనటానికి విరోధులందరూ కూడా వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును అని దేవుడు చెప్పిన వాగ్దానం తప్పక జరుగుతుంది. జరుగుతుంది కూడా, జరగబోతుంది కూడా. మనం ఉండాలేపోయినా మన పిల్లల జీవితంలో జరుగుతుంది, మన కుటుంబంలోను, మన జీవితాల్లోను కలహాలన్నీ పారదోలుతాడు దేవుడు. ప్రతి యుద్ధాన్ని ఆయన సమాధానపరుస్తాడు. జనం మన మీదకి లెగిసినా కానీ, రాజ్యాలు మన మీదకి లెగిసినా కానీ, మనుషులందరూ మీకు విరోధులైనా కానీ, మీ ఇంటి వారు మీకు విరోధులైనా కానీ, మీ బంధువులు, మీ స్నేహితులు విరోధులైనా, నీ భార్య నీకు విరోధమైనా, నీ భర్త నీకు విరోధమైనా, నీ తల్లిదండ్రులు నీకు విరోధులైనా, నీ యొక్క పిల్లలు నీకు విరోధులైనా, నీ స్నేహితులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు అందరూ, నువ్వు నమ్మిన వాళ్లే, నువ్వు ఎంతో ఇష్టపడిన వాళ్లే నీకు విరోధులుగా అయినప్పటికీ, దేవుడు నీతో ఉంటానని, నీకు సహాయం చేస్తానని, నీకు వాక్కుని ఇస్తానని మాట్లాడటానికి, జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడుతూ 11:16 వచ్చిన చదువుదా. లూకాసువార్త 21:16. తల్లిదండ్రులు చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగించబడుదురు. 4 విషయాలు చెబుతా ఉంటాడు. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, స్నేహితుల చేత, బంధువుల చేత మీరు అప్పగించబడతారని చెబుతుంది దేవుని వాక్యం. ఇంకేమంటుంది, వారు మీలో కొందరిని చంపించురు. మీరు అప్పగించబడుతున్నాయి కాదు, చంపించబడతారు. అలా చంపబడ్డారు శిష్యులు, అప్పగించబడ్డారు, చేల్చబడిని వారి దేహాలు సింహాల ద్వారా. వారు సెరలో వేయబడ్డారు, హింస పొందారు, భయంకరమైనటువంటి హింస. హెబ్రీ పత్రిక 12 అంతా నేను మీకు 11:12 చదివించాను. 11 మొత్తం చెబుతా ఉంది. అందుకే 12 మొదటి వచ్చిన చెబుతా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించున్నందున అని అంటాడు. పిల్లారా, మీ జీవితంలో ఎన్నో రీతులుగా మీ మనస్సు మీకు సహకరించకపోవచ్చు, మీ హృదయం మీకు సహకరించకపోవచ్చు, మీ దేహం మీకు సహకరించకపోవచ్చు, నీ కన్న కొడుకు, నీ కూతురు నీకు సహకరించకపోవచ్చు, నీవు కట్టుకున్నటువంటి భార్య లేక నీ భర్త నీకు సహకరించకపోవచ్చు, నీ చుట్టుపక్కల వారు సహకరించకపోవచ్చు, నీ స్నేహితులు, బాగా నమ్మిన స్నేహితులే నిన్ను మోసం చేయొచ్చు, సహకరించకపోవచ్చు, నీతో నిలబడకపోవచ్చు. కానీ దేవుడు నీతో ఉంటాడు. నేను అందరూ కూడా అప్పగించవచ్చు, డబ్బు కోసము, ధనం కోసము, భోగాల కోసము, లోక సంబంధమైనటువంటి రీతులు ఎంతో మంది దినాల్లో వారి సొంత వాళ్ళని అప్పగిస్తూ ఉంటారు. అదే చెబుతా ఉంది, తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, మీరు హింసించబడతారు, మీరు చంపబడతారు అని కూడా చెబుతా ఉంది. అలా జరిగినవి కూడా, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. అయినా కానీ భయపడొద్దు పిల్లారా, దేవుని నమ్ముకొని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి. ఎవరి కొరకు ఎదురు చూడొద్దు, ఎవరో రక్షిస్తారని, ఎవరో కాపాడుతారని, ఎవరో సహాయం చేస్తారని, ఎవరో మిమ్మల్ని ఆదుకుంటారు అని అనుకోవద్దు పిల్లారా. దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు ఎదురు చూడండి. సీక్ ద లార్డ్ అండ్ వెయిట్ ఫర్ ద లార్డ్, హోప్ ఇన్ గాడ్, ట్రస్ట్ హిమ్ ఓన్లీ, గాడ్ విల్ డెలివర్ యూ, గాడ్ విల్ ఎంపవర్ యూ, గాడ్ విల్ గివ్ యూ strength and wisdom, praise the Lord, to resist the devil and evil people. He will give the power, anointing and wisdom, the mouth to speak out. Hallelujah. Lukas 21:17 చదువుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. మీరు అప్పగించబడటమే కాదు, చంపబడటమే కాదు, హింసించబడటమే కాదు, ద్వేషించబడతారు కూడా నా నామ నిమిత్తం అంటున్నారు. And ye shall be hated by all men for my name's sake.
ఈ షాల్ బి హేటెడ్, మీరు మీరు ద్వేషించబడతారు బై ఆల్ మెన్ ఫర్ మై నేమ్స్ సేక్, నా పేరు నిమిత్తం నా నిమిత్తం ద్వేషించబడతారు. అయినా మీరు ధన్యులే. ఎంతో మందిని క్రైస్తవులు క్రైస్తవుల్నే ద్వేషిస్తూ ఉంటారు తెలుసా, క్రైస్తవులు అని చెబుతారు. పాస్టర్లకి పాస్టర్లే విరోధులుగా ఉంటారు, విశ్వాసులకి విశ్వాసులే విరోధులుగా ఉంటారు, బంధువులకి బంధువులే విరోధులుగా ఉంటారు, ద్వేషిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, హింస పెడతారు, బాధ పెడతారు. ఇంట్లో ఎంతో హింస ఉంటుంది కొంతమందికి. సహోదరులు సహోదరులను సహోదరులు సహోదరులు హింస పెడతారు. ప్రాచీనమైనటువంటి స్వభావం మార్చుకోవాలి. మారనంత వరకు నువ్వు హింస పెడతానే ఉంటావు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే దేవుని బిడ్డలు హింస పెడతారు. మేము సేవకులం అని చెబుతారు, సేవకులే సేవకుల్ని హింస పెడతారు. ఆ దినాలు యూదులే సహోదరులే నీ జనమే నిన్ను నాకు అప్పగించారు అంటాడు పిలాతు. నీ జనమే, యువర్ పీపుల్, యూదులు హింస పెట్టారు పిల్లరా. హింస పెట్టడానికి రోమీలకు అప్పగించారు, అన్యులకు అప్పగించారు. అన్యులకు అప్పగిస్తారు నిన్ను, అన్యులకు అప్పగించబడతావు. బాధకు గురి చేస్తారు, అయినా కానీ కృంగిపోవద్దు, కృషించి పోవద్దు, విసుగు చెందొద్దు, వేసారి పోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండండి. గాడ్ విల్ డెలివర్ యూ. హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం, 18-19 చదువుదాం. గాని మీ తలలో వెండ్రుకలలో ఒకటైనను నశింపదు. మీ తల వెండ్రుకలలో ఒకటైన నశింపదు. బట్ దే షాల్ నాట్ ఏ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ పెరిష్. ఏ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ పెరిష్ బట్ దేర్ షాల్ నాట్ దేర్ షాల్ నాట్ ఏ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ పెరిష్ మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఇన్ యువర్ పేషెన్స్ హోసేస్ ఈ యువర్ సోల్స్. మీ ఓర్పే, మీ సహనమే, ప్రియ సహోదరి సహోదరుడా, ఓర్పు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సహనం కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తా. వినయముతో విధేయతతో జీవించమని ప్రభు వాక్యం సెలవిస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంచమని, వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హింసించబడుతున్నారా, కొట్టబడుతున్నారా, ద్వేషించబడుతున్నారా, దూషించబడుతున్నారా? భయపడొద్దు, అధైర్యపడొద్దు, కుంగిపోవద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, అదే చెబుతా ఉన్నాడు దేవుడు, అదే చెబుతా ఉన్నాడు పిల్లరా. అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశించదు, ఒక్కటి కూడా నశించిపోదు. హల్లెలూయా. మీ ఓర్పే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ సహనమే మిమ్మల్ని రక్షించిద్ది, మీ వినయమే మిమ్మల్ని రక్షించిద్ది, మీ యొక్క విశ్వాసం మిమ్మల్ని రక్షించిద్ది. ఎన్నో రీతిలుగా మనుషులు హింసలు పొందుతున్నారు పిల్లరా. మన యొక్క నార్త్ ఇండియా ప్రార్థన చేయాలి. హింసించబడే వారి కొరకు, హింస పెడుతున్నటువంటి వారి కొరకు, నాయకుల కొరకు, రాజకీయ నాయకులు, అధికారుల కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, రక్షక భటుల కొరకు, న్యాయ వ్యవస్థల కొరకు, మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రతిరోజు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. మీరు నడుస్తూ ఉన్నప్పుడు పలకండి మీరు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటల్ని, ఆశీర్వాదాలని, దీవెల్ని, దేవుణ్ణి అడిగే విషయాల్ని పలకండి నోటితో. మీరు పనుకున్నప్పుడు, పనుకోవటానికి వెళ్ళినప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు నడుస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి దేవుని గురించి మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని మాట్లాడాలి, ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, దేవునికి వందనాలు చెబుతూ ఉండాలి. అద్భుతాలు చేయి దేవుడు, శక్తిగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆల్ మైటీ గాడ్, హోలీ గాడ్, రైచియస్ గాడ్, పవర్ఫుల్ గాడ్, లవింగ్ గాడ్,
కంపాషనేట్ గాడ్ విల్ డీల్ విత్ ద పీపుల్ వెన్ యూ ప్రే టు గాడ్. డీల్ విత్ ద సర్కమ్స్టెన్సెస్, డీల్ విత్ ద ట్రయల్స్ అండ్ అఫ్లిక్షన్స్ అండ్ సఫరింగ్స్, డీల్ విత్ ద పెర్సిక్యూషన్స్. హల్లెలూయా. డీల్ విత్ ద పెర్సిక్యూటర్స్ ఆల్సో, డీల్ విత్ ద పీపుల్, డీల్ విత్ యువర్ ఎనిమీస్. ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మైటీ థింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు అని నమ్మండి పిల్లలారా. అది ప్రారంభమైంది, అది స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఆయన చెప్పినప్పుడే, ఆయన చేస్తాను అన్నప్పుడే స్టార్ట్ అయింది పిల్లారా. నాటి నుండి నేటి వరకు భూమి మీద దేవుని బిడ్డలతో దేవుడు ఉండి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఆయన వాగ్దానాలు ఆయన నెరవేర్చుకుంటాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, నెవర్ డినై హిస్ ప్రామిస్. మత్తయి సువార్త 28:19-20 మనం చదువుకుంటే ప్రభు చెప్పింది ఏంటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, మీరు వెళ్ళండి, సర్వ లోకంలోనికి వెళ్ళండి, అందరినీ శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామముల వారికి బాప్తిస్మ ఇవ్వండి, ఆ తర్వాత నేను ఏ ఏ సంగతులు అయితే మీకు బోధ చేశానో మీతో చెప్పాను అవన్నీ కూడా వారు గైకొనాలని వారికి బోధ చేయుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఈ యొక్క భూమి యొక్క కొనల వరకు నేను మీతో ఉంటాను. ఎడ్జ్ అని కూడా ఇంకో ట్రాన్స్లేషన్ లో ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్. భూ దిగంతాల్లో మీరు ఎక్కడుండ గాని ఇప్పుడులారా ప్రభు మీతో ఉన్నాడు. మీరు అమెరికాలో ఉన్నారా, లండన్లో ఉన్నారా, యూకేలో ఉన్నారా, లేకపోతే మీరు జర్మన్లో ఉన్నారా, మీరు ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారా, ఇంకా నానా రకాలైనటువంటి న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, హాలాండ్, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెళ్తారు చాలామంది. మీరు ఎక్కడుండా కానీ మీరు యొక్క భారతదేశంలో అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో ఉండారా, కాండాస్లో ఉండారా, భయంకర శత్రు, భయంకరమైనటువంటి విరోధి వారి మధ్యలో మీరు నివాసం చేస్తూ ఉన్నారా, శత్రువుల మధ్యలో, విరోధుల మధ్యలో, వ్యతిరేకుల మధ్యలో కృంగిపోయి ఉన్నారా, కృషించిపోయి ఉన్నారా, నలిగిపోయి ఉన్నారా, వేసారిపోయి ఉన్నారా, భర్త చేత హింస పొందుతూ, భార్య చేత హింస పొందుతూ, అత్తమామల చేత హింస పొందుతూ, కోడళ్ల చేత హింస పొందుతూ, అల్లుళ్ళ చేత హింస పొందుతూ, అలాగనే కొడుకుల చేత కూతుళ్ళ ద్వారా హింస పొందుతూ ఉన్నారా? కొంతమంది తల్లిదండ్రుల ద్వారా హింసించబడుతూ ఉంటారు, బాధ పెట్టబడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ తల వెంట్రుకలలో ఒకటైనా రాలిపోదు, మీరు అన్నిలకు అప్పగించబడుతూ ఉండవచ్చు, అయినా కానీ దేవుడు మీకు తోడుగా ఉంటానంట ఉన్నాడు. అలా లూకాసు వార్త 21:20 యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపించినదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. వావ్. యెరూషలేములో నుండి బయటికి వెళ్ళిపోవాలి కానీ బయట నుండి దాంట్లోకి రాకూడదు అని అంటా ఉన్నాడు. అద్భుతమైన మాట కదండి. దెన్ లెట్ దెమ్ దట్ ఆర్ ఇన్ జూడియా ఫ్లీ టు ద మౌంటైన్స్ అండ్ లెట్ దెమ్ దట్ ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇట్ డిపార్ట్ అవుట్ అండ్ లెట్ నాట్ దెమ్ దట్ ఆర్ ఇన్ ద కంట్రీస్ ఎంటర్ దేర్ ఇన్ టు. చుట్టూ ఉన్నటువంటి వారు దాంట్లోకి వెళ్ళొద్దు. అందుకే చాలా మంది కొండల్లోకి వెళ్ళారు. అనేక మంది ఈ వాక్యం సెలవిస్తున్నట్లుగా పిల్లారా, మధ్య నుండి వారు వెలపలికి వెళ్ళిపోయారు అన్నమాట. యెరూషలేములో ఉన్నటువంటి వారు, లేకపోతే యూదయాలో ఉన్నటువంటి వారు కొండలకు పారిపోయారు. దాని మధ్య ఉన్నటువంటి వారు వెలపలికి వెళ్ళిపోయారని చాలా చరిత్రలు కూడా చెబుతూ ఉన్నాయి. ఆ దినాలు జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా పిల్లారా. ఇవి కంటిన్యూ అవుతాయండి. కానీ వాగ్దానం సేమ్, అప్పటికీ ఇప్పటికీ నిన్న నేడు మారకుండా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. నిరంతరము ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు. లూకాసు వార్త 21:22 చదువుదాం ఇప్పుడు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై
అవి ప్రతి దండన దినములు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతిది నెరవేరటానికి ద్వితీయోపదేశ కాండం 32:35, యిర్మీయా 46:10, హోషేయా 9:7 ఈ వాక్యాల్లో ఈ ప్రవచనాలు రాయబడినట్లుగా లేఖనాలు చెబుతా ఉన్నాయి. లేఖనములో రాయబడినటువంటివి అన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఫర్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ వెంజన్స్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ రిటర్న్ మే బి ఫుల్ఫిల్డ్. రాయబడినవన్నీ కూడా నెరవేర్తిట్లారా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఏది జరుగుతున్నా కానీ రాయబడిందే జరుగుతుంది, దేవుడు చెప్పిందే జరుగుతుంది. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. 139వ కీర్తన 16:17 ఆయన గ్రంథంలో రాసి పెట్టినటువంటివే జరుగుతాయి అంట. ఆయన అన్ని రాసి పెట్టాడు మన దినాలన్నీ కూడా. మనం ఈ భూమి మీదకి రావటాన్ని గురించి కూడా దేవుడు ముందే సంకల్పించాడు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పము, ఆయన చిత్తము, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశములు, ఆయన ఆలోచనలు మనం ఉండామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక 1:3 మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంకల్పాలు పుల్లారా. యిర్మీయా గ్రంథం 29:11 చెబుతా ఉంది, దేవుని యొక్క సంకల్పాలు, ఉద్దేశాలు మన పట్ల సమాధానకరమైనటువంటి, మేలుకరమైనటువంటివి, దీవెనకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటివి. ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని చేత సృష్టించబడ్డారు, దేవుని చేతే ఈ భూమి మీదకి తేబడ్డారు, దేవుడే మిమ్మల్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. దేవుడు మీరు మీ ద్వారా ఏం చేయాలి అని అనుకుంటున్నాడు, దాన్ని చేసేవారికి ఇచ్చిపెట్టాడు పిల్లారా. అన్ని చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు, సమస్తం చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, గొప్పగా చేస్తాడు. మీ ద్వారా చేయవాలని నిర్ణయించిన అన్ని జరిగిస్తాడు. యోసేపు జీవితంలో ఏమి చేయాలి అవన్నీ నెరవేర్చేసాడు దేవుడు. దానియేలు జీవితంలో అలాగే నెరవేర్చాడు, మరి మోషే జీవితంలో అలాగే నెరవేర్చాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలోను ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి జీవితాల్లో, మన ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లారా ఏమి చేయాలో దేవుడు నిర్ణయించి పెట్టాడు ముందుగా. ఆ సంకల్పాలన్నీ లేఖనంలో రాయబడినట్లుగా అన్ని జరిగిస్తూ ఉంటాడు దేవుడు. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెబుతాడు. క్రైస్ ద లార్డ్. ఆయన చాలాసార్లు మనం చేయకుండా చెబుతాం, ఏది మనం చేయమో అవి చెబుతామంట. దేవుడే చెప్పాడు. శాస్త్రులు, పరిసయ్యులు పీఠాలు, సింహాసనాలు ఆశీర్లు అవుతారు, అది వాళ్ళ యొక్క పని. వాళ్ళు మీకు బాధ చేస్తారు అక్కడ కూర్చొని, కానీ వాళ్ళు చెప్పింది మీరు చెయ్యండి, ఎందుకంటే అది ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. ఆయన వాళ్ళ క్రియల్లో మాత్రం పాలివారు కాకండి అని. ఈ దినాల్లో నాయకులు కూడా అలాగే ఉండారు పిల్లలు, అధికారులు కూడా అలాగే ఉండాలి. ఒక వ్రేలుతో కూడా ఎత్తారంట బరువులు, బరువులు మోపుతారు. రాబోయే దినాల్లో కఠినమైన క్లిష్టమైన పరిస్థితులు మీ జీవితాల్లో మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. అయినప్పటికీ ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, నిరీక్షను విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, సోమరితనంగా బద్ధకంగా ఉండొద్దు పిల్లలు. కష్టపడండి, పనిచేయండి. ప్రతిరోజు నేను సంఘం యొక్క, చర్చి యొక్క పని చేస్తాను 2 గంటలు 3 గంటలు, కనీసం 1 గంటన్న బట్టి బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, వాక్యం ప్రకటించడమే కాదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చెయ్యాలి, పనులు చేయాలి పిల్లారా. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి, మన తెలివితేటలు పెంచుద్ది, మన రక్తాన్ని చక్కగా ఫ్లో అవటానికి సహాయం చేస్తుంది, మన యొక్క మనస్సు, మన హృదయం అంతా కూడా స్థిరపరచబడతాయి. దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్యకు మనల్ని సమర్పించుకోవాలి, మన ధనాన్ని సమర్పించుకోవాలి. లేఖనాల్లో ఏదైతే రాసి పెట్టాడు దేవుడు అవే జరుగుతున్నాయి. దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో దేవుడు అవే చేస్తాడు. మీరేమాత్రం సంశయించొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నలిగిపోవద్దు, విసుగు చెందొద్దు, వేసారం పోవద్దు. ప్రభు చెప్పినయే జరుగుతా ఉన్నాయి ఈ భూమి మీద. ఇవన్నీ మనం ఈ వాక్యంలో లూకాసువార్త 21:5 దగ్గర నుండి 22 వరకు మనం చదివిన ప్రతిదీ ఈ భూమి మీద జరుగుతూనే ఉండయి. కొంతమంది అబద్ధాలు బోధిస్తారు సేవకులు, నమ్మొద్దు వాళ్ళని, మోసాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు దేవుని బిడ్డలు అని చెబుతారు.
మమ్మల్ని దేవుడు సేవకు సమర్పించుకోమన్నాడు, మేము బ్రహ్మచారులు అని అంటారు. కానీ ఇంటెనక మాలు వేయాల్సిన వేషాలన్నీ వేస్తారు. నీకు దేవుడు మాట్లాడితే, దేవుడు నిన్ను సమర్పిస్తే నువ్వు నిలబడతావు. దేవుడు మాట్లాడకుండా నువ్వు నీకుగా చెప్పుకుంటా తిరిగితే దాని వలన ప్రయోజనమే ఉండదు. కొంతమంది ధనాశపరులు ఉంటారు, డబ్బు కోసమే వాక్యం చెబుతారు, డబ్బు కోసమే సేవ చేస్తారు, డబ్బు కోసమే వారు ప్రణాళికలు వేస్తారు, ఆలోచనలు కలిగి ఉంటారు, ముందుకెళ్తారు. ధనాశ సమస్త కీళ్లకు మూలం. దేవుని వాక్యము ప్రవచనంగా ఏది ప్రకటించబడిందో దాన్నే ప్రకటించండి. ఏం చెబుతుంది వాక్యం అదే చెప్పండి. డబ్బు కోసమో లోకం కోసమో పనిచేయద్దు. మనుషుల కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి మాటలు మాట్లాడొద్దు, ప్రవచనాలు చెప్పొద్దు, అబద్ధ ప్రవచనాలు చెప్పొద్దు. దేవుడు లేఖనాల్లో ఏది రాసిపెట్టాడు అదే జరుగుతుంది, అదే చెప్పాలి మనం. హల్లెలూయా. మీ జీవితాల్లో తుఫాన్లు ఎన్నో వచ్చిండొచ్చు, సుడి భయంకరమైనటువంటి సుడి గుండాల లాంటి సందర్భాలు, లేకపోతే సునామీ లాంటి సందర్భాలు, వరదలు మీ మీదకి వచ్చిండొచ్చు, కరువులు మీ జీవితంలోకి వచ్చిండొచ్చు, కాటకాలు వచ్చిండొచ్చు, భయంకరమైనటువంటి అప్పుల బాధలు మీ జీవితంలో ఉండొచ్చు, రోగము వ్యాధి మిమ్మల్ని పీడిస్తూ ఉండొచ్చు. ఈ దినమే దేవుని వాక్యం చెబుతా ఉంది, ప్రతి సాతాను కాడ విరగొట్టబడును గాక, అంధకార శక్తులని కూల్చివేయబడును గాక. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ విడుదల పొందుకుంటాడు పిల్లలు, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి విడుదల పొందుకుంటాడు, అపవిత్రమైన శక్తి నుండి విడుదల పొందుకుంటాడు, అక్రమము, అన్యాయము, చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకుంటాడు. అట్టి విడుదల ఇప్పుడే యేసు నామములో కలుగును గాక, జరుగును గాక. నీ జీవితంలో లేఖనం మీ జీవితంలో నెరవేరును గాక, దేవుని వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడును గాక, అద్భుతాలు చేయు దేవుడు మీ జీవితంలో ఇప్పుడే ప్రారంభించును గాక ఆయన కార్యాన్ని. యేసు నామములో ఒక అద్భుతం జరుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి బాధ నుండి విడుదల మీకు కలుగును గాక, ప్రతి బాధ పెట్టే వ్యక్తి నుండి విడుదల కలుగును గాక, స్త్రీ నుండి, పురుషుడి నుండి, బంధువు నుండి, స్నేహితు నుండి, రక్త సంబంధి నుండి, నమ్మిన వారి నుండి విడుదల కలుగును గాక యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. తన అన్నదమ్ములే బాధ పెట్టారు యోసేపుని, అమ్మి వేసేరు పిల్లారా, చంపటానికి కూడా సిద్ధపడ్డారు. తన తండ్రితో అబద్ధం చెప్పారు, అమ్మి వేసిన తర్వాత డబ్బు కోసం, డబ్బు కోసం ఆశపడి అమ్మి వేశాడు. తండ్రితో అంటా ఉండాలి, ఈ కుమారుడు చచ్చిపోయాడు, మృగాల చేత చేల్చబడ్డాడు అని చెబుతాం. ఇలాంటి భయంకరమైన వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నారు పిల్లారా, భూమి మీద ఉన్నారు. నమ్మక ద్రోహులు ఉన్నారు పిల్లారా, నమ్మిన వాళ్ళని మోసం చేసేటువంటి ద్రోహులు ఉన్నారు. అయినా వాళ్ళ మధ్యలో, విరోధుల మధ్యలో దేవుడు నిన్ను కాపాడును గాక, నీ జీవితాన్ని కాపాడును గాక. యేసు ప్రభు ఎంతో నమ్మాడు యూదాని, కానీ ఏం చేశాడు, యూదా ధనాశపరుడై ధనం కోసం యేసు ప్రభుని అప్పగించాడు. నిన్ను నమ్మిన వాళ్ళ డబ్బు కోసము నిన్ను అవమానిస్తారు, బాధ పెడతారు, అప్పగిస్తారు, నిందిస్తారు, నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్నే బాధ పెడతారు, నీ మీద కేసులు పెడతారు, నిన్నే జైలుకేస్తారు, నిన్నే కోర్టును చుట్టూ తిప్పుతారు, నిన్ను చెడుగా ప్రకటన చేస్తారు. ఇంకా నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను బాధ పెట్టి, నిన్ను హింస పెట్టి, నువ్వే డబ్బులు ఇవ్వాలని చెప్పి చెడుగా ప్రచారాలు చేస్తారు. అట్లాంటి పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త, ఈ క్రూరమైనటువంటి తోడేళ్ల మధ్యలో మీరు ఉండారని గుర్తుపెట్టుకోండి. ఏం భయపడొద్దు పిల్లారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని విడిపిస్తాడు ప్రతి నింద నుండి, అవమానము నుండి, దుఃఖము నుండి విడిపించే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. లేఖనములో ఏదైతే రాయబడి ఉందో అదే జరుగుతుందని దేవుడు చెప్పినట్లుగా లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఫర్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ వెంజియన్స్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ రిటర్న్ మే బి ఫుల్ఫిల్డ్. లేఖనములో రాయబడినవన్నీ కూడా నెరవేరుతాయి, నెరవేరే వరకు దేవుడు విడిచిపెట్టడు. ఎన్ని వస్తున్నా కానీ ఆటంకాలన్నిటి నుండి కూడా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, విమోచిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, నింపుతాడు తన శక్తితో. గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ హోలీ అనాయింటింగ్ పవర్ అండ్ గ్రేట్నెస్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. అలా ధైర్యంగా ఉండండి పిల్లారా, ప్రభువుని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, దేవుని స్తుతించండి, లేఖనాలు చదవండి. అందుకే
మీ కొరకు రాయబడిన లేఖనము, మీ కొరకు చెప్పబడిన వాక్యము, మీ కొరకు ప్రకటించబడిన వాక్యము, మిమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి విడిపించే వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవునితో మాట్లాడండి, దేవునితో సమయం గడపండి, దేవుని కొరకు ఎదురు చూడండి. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయును గాక. ప్రభు దగ్గరికి రండి, ప్రభువును వెంబడించండి, రక్షణలో కొనసాగండి, విశ్వాసంలో బలపడండి, ప్రభు రాకడికి ఎదురు చూడండి. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది, వస్తుంది పిల్లలు, తప్పకుండా వస్తుంది. ఆయన చెప్పింది ఏది కూడా తప్పిస్తుంది, అన్ని నెరవేరుతాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు వందనాలు, మా నాయకులు కొరకు వందనాలు, మా యొక్క ప్రతి రాష్ట్రం యొక్క నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పల్లెల నాయకులు, తాండాల నాయకులు, వీధి నాయకులు అందరి కొరకు వందనాలు. నాయన అధికారులు కొరకు వందనాలు. అధికారులు నాయకులు జ్ఞానముతో తెలివితో బుద్ధితో నింపబడుదురు గాక. మేలు చేయవారు గాను, దీవించు వారు గాను, నీతిగా ఉండేవారు గాను, పవిత్రంగా ఉండేవారు గాను, పరిశుద్ధంగా ఉండేవారు గాను, నిష్పక్షపాతముగా ఉండేవారు గాను. దేవా తండ్రి, మతము కులము చూడకుండా, ప్రాంతీయత చూడకుండా, మేలు చేయవారిగా, మంచి చేయవారిగా ఉండినట్లు సహాయం చేయండి. మా తెలుగు రాష్ట్రాల్లో నాయన ఓట్ల ద్వారా ఎంత మంది అయితే ప్రభా ఎంపిక చేయబడి నాయన ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా కానిపిల్లారా, ప్రతి నాయకుడు నాయన నిష్పక్షపాతముగాను, దేవా ప్రతి నాయకుడు ఒక స్థిరమైన మనసుతోను మేలు చేయాలి, మంచి చేయాలి, క్షేమాన్ని కలుగు చేయాలి నా యొక్క ప్రజలకు అనేటువంటి సదుద్దేశంతో పనిచేయటానికి దీవించండి. ప్రేమతో, శక్తితో, జ్ఞానముతో నింపండి. మా దేశాన్ని అంతటిని దీవించండి. ప్రధానమంత్రిని నాయన, మంచి ప్రధానమంత్రిని, నీ చిత్తములో నీ సంకల్పంలో ఉన్న ప్రధానమంత్రిని మా దేశానికి ఇవ్వండి నాయన. నాయన మా రాష్ట్రాలకు ప్రతి చీఫ్ మినిస్టర్స్, ఇంకా ఎవరెవరైతే ప్రభు ఎంపిక చేయబడలేదో ఆ చీఫ్ మినిస్టర్స్ కూడా మంచి నాయకత్వాన్ని కలిగి ఉండే చీఫ్ మినిస్టర్స్ మాకు ఇవ్వండి ప్రభు. ఏ ఆల్రెడీ ఉన్నటువంటి నాయన ముఖ్యమంత్రులను నీ కృపతో, నీ జ్ఞానంతో, నీ సన్నిధితో నింపండి, నీ ప్రేమతో, నీ ఆప్యాయతతో నింపండి, నీ మంచి మనసుతో నింపండి, నీతితో, పవిత్రతతో, పరిశుద్ధతతో నింపండి ప్రభు. మా దేశాన్ని ఏలుబడి చేయటానికి మంచి నాయకత్వాన్ని దయచేయి. ప్రతి నాయకుడు, ప్రతి నాయకత్వం నీ ద్వారా వస్తుంది అన్నావు తండ్రి, నీ నుండి వస్తుంది అన్నావు ప్రభు. ఆయన అట్టి నాయకత్వం మాకు అనుగ్రహించబడును గాక. మా రాష్ట్రాలకు, 29 రాష్ట్రాలకు అనుగ్రహించబడును గాక. దేవా 650,000 పైగా ఉన్న పల్లెలకు అనుగ్రహించబడును గాక. దేవా ప్రతి జిల్లాకు 700 పైగా ఉన్న జిల్లాలన్నిటికీ అనుగ్రహించబడును గాక. 140 కోట్ల మంది దేవుని దీవులతో, ఆశీర్వాదాలతో, కరువు కాటకాలలో జయ జీవితం పొందుకొని బ్రతుకుదురు గాక. మంచి ఆర్థిక వ్యవస్థ నెలకొల్పబడును గాక, కంపెనీలు నెలకొల్పబడును గాక, జీవనోపాధి కొరకు కావలసినటువంటి వనరులు సమకూర్చబడును గాక, వ్యవసాయపు భూమి సారవంతంగా పండును గాక, పంటలు పండించడానికి కావలసినంత ప్రభువా తండ్రి నాయన న్యాచురల్ రిసోర్సెస్ అనుగ్రహించబడును గాక. ప్రకృతి సంబంధమైన దీవులతో నాయన దీవించబడును గాక మా పైరు, మా పంట. స్తోత్రాలు తండ్రి. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి, నాయన ఏ కాలంలో ఆ కాలంలో పనిచేయటానికి కావలసిన నీ కృపను నీవు ఇచ్చావు. ఆ యొక్క కాలాలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. కాలాల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా దేశ నాయకుల కొరకు వందనాలు, అధికారుల కొరకు వందనాలు, మా దేశములంటువంటి నాయన ప్రతి విధమైనటువంటి వనరుల కొరకు వందనాలు నాయన. అడవి ప్రాంతాలు, కొండలు, గుట్టలు, లోయల ప్రాంతాలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వనరులన్నిటినీ, కంపెనీలు, నూతనమైన కంపెనీలు లేవనెత్తబడాలి ప్రభువా. అద్భుతమైనటువంటి రీతిలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, అలాగనే కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ప్రభువా, రైల్వే వ్యవస్థ కావచ్చు నాయన, ఫ్లైట్లు ప్రభువా, ఎయిర్పోర్ట్ వ్యవస్థ కావచ్చు నా తండ్రి, దేవా తండ్రి, ప్రతి వ్యవస్థ దీవించబడను గాక. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ నాయన, ఇంకా నానా రకాలైనటువంటి ప్రభువా తండ్రి కంపెనీస్ దీవించబడును గాక. మెడిసిన్ దీవించబడును గాక యేసు నామంలో. ప్రతి రాష్ట్రానికి నీ దీవులు పలుకుతున్నాము తండ్రి. ప్రతి వ్యవసాయ ఉత్పత్తులను దీవించండి నాయన. ప్రతి పారిశ్రమ నాయన తండ్రి కంపెనీలను దీవించండి ప్రభువా. అన్ని ప్రతి మనిషికి దీవెనకరంగా మార్చబడును గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మా దేశము
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునుగాక. మా దేశ ప్రజలందరూ నెమ్మదిగా శాంతిగా సమాధానంగా బ్రతుకున్నట్లుగా దీవించండి. ప్రపంచ దేశాలన్నీ నాయన, ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ 250 కావచ్చు, 230 పైన కావచ్చు, ఎన్ని దేశాలన్నా ఉన్నాయి, ప్రతి దేశం ప్రతి రాష్ట్రము దీవించబడును దాక. క్రైస్తవులు క్రీస్తు బిడ్డలు న్యాయముతో సమాధానముతో శాంతిగా బ్రతుకున్నట్లుగా దీవించండి. ప్రేమతో ఆప్యాయత బ్రతుకున్నట్లు దీవించండి. ఒకరి ఎందు ఒకరు ప్రేమ అనురాగం కలిపి బ్రతుకున్నట్లు దీవించండి. ఒకరి ఎందు ఒకరు తగ్గించుకోవడానికి దీవించండి. ఒకరి ఎడలో ఒకరు సహనం కలిగి ఉండటానికి దీవించండి. ఓర్పుతో ఉండటానికి దీవించండి. ఒకరి ఎందు ఒకరు ప్రభా క్షేమాభివృద్ధి పొందుకోవటానికి సహాయం చేయండి. బ్రతుకు దినములన్నీ క్షేమయు క్షేమమును కృపయు మా వెంట వచ్చును గాక. కృపా క్షేమములే మా వెంట వచ్చును గాక. నీ దేవులతో సకల దేవులతో నింప మా ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, బంధువులు అందరూ దీవించబడుదురు గాక. వారి ఆరోగ్యముతో దీర్ఘాయుషుతో పరిపూర్ణమైన స్వస్థత శాంతి సమాధానాలతో వర్ధిల్లుదురు గాక. మా యొక్క ప్రభా ధనాగారాల్లో ధనము సమకూర్చబడును గాక, విడుదలవును గాక. మా స్నేహితులు మా సన్నిహితులు యొక్క ఉద్యోగాలు, వారి యొక్క వ్యవసాయాలు, వారి యొక్క వ్యాపారాలు దీవించబడును గాక. సంఘము సంఘ బిడ్డలు సేవకులు దీవించబడుదురు గాక. రేపటి ఆరాధన స్థలాలు ఆరాధన నాయన ప్రభా సేవ చేసే ప్రతి దేశము ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి మందిరము ప్రతి ఒక్క స్థలము దీవించబడును గాక. చెట్టు కింద చేస్తున్నటువంటి వారు, స్కూల్స్ లో చేస్తున్నటువంటి వారు, రెంటెడ్ హౌస్ లో చేస్తున్నటువంటి వారు నాయన, వారికి ఎక్కడ స్థలం లేక గుడారాలు వేసుకొని చేస్తున్నటువంటి వారు, ఎక్కడ ఆరాధన చేస్తున్నాగా ఆయా స్థలాల్లో ఆరాధికులు స్తుతించి ఆరాధించేవారు, అలాగనే వాక్యం ప్రకటించేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, పనులు చేసేవారు, సమకూర్చేవారు, పరిచర్యలు ఉన్నవారు, వంట కొరకు కావచ్చు నాయన, నానా రకాలుగా ఏర్పాట్లు కొరకు పనులు చేస్తున్నటువంటి వారందరూ కూడా అన్ని ఏర్పాట్లలో అద్భుతాలు జరుగునుగాక. ఆశీర్వాదకరంగా పరిచర్య విస్తారంగా దేవుని వాక్యం రేపటి దినం ప్రకటించబడునుగాక. అనేకమైన ప్రాంతాల్లోనికి వాక్యం విస్తారంగా విడుదలవునుగాక. దేవ రక్షణ కార్యం జరుగునుగాక. మారు మనసు పొందుదురుగాక. బాప్తీసాలు తీసుకుందురుగాక. పాపక్షమాపణ పొందుదురుగాక. వాక్యము హృదయములు గుచ్చబడి ఒప్పించి వారిని బలపరిచి స్థిరపరిచి నూతన పరుచునుగాక. ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్న. ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఆరాధన స్థలాలన్నీ కూడా ఆరాధికులందరూ కూడా వాక్యం ప్రకటించే ప్రతి సేవకుడు నిన్ను చూడటానికి, నీ మార్గంలో నడవటానికి, నీ యొద్ద నుండి వాక్యం పొందుకొని లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి దాన్ని నెరవేర్చే దేవుడు అని వారి జీవితాల్లో నీ లేఖనాన్ని ఆహ్వానించటానికి, నీ నెరవేర్పును ఆహ్వానించటానికి, నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఆహ్వానించినట్లుగా బలపరచండి, నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. మహిమా ఘనత మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడు మా దేవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం కాపుదల భద్రత కూడించినటువంటి మనందరికి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వినబోయే ప్రతి ఒక్కరికి, రేపటి దినం ఆరాధన కార్యమునకు సిద్ధపడుతున్నటువంటి ఆరాధన స్థలాలకు, ఆరాధన సర్వీసుకు, ఆరాధన యొక్క గొప్ప వాక్యానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవులు అందరి ప్రభుపేట హృదయపూర్వకమైనటువంటి వందన తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు దేవుడు అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడు. రేపటి దినం ఆదివారము, ఆరాధన దినం. ఆరాధించటానికి దేవుని సన్నిధికి వెళ్ళండి, మీ సంఘానికి వెళ్ళండి, మీ పాస్టర్ గారిని మీ పాస్టర్ గారిని కలవండి. మీ సంఘానికి వెళ్ళండి పిల్లలారా, వేరే సంఘాలకు వెళ్ళొద్దు, వేరే ఇంటికి వెళ్ళొద్దండి. ఎందుకు వెళ్ళాలి? మీ ఇంటికి వెళ్ళాలి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని ఆత్మీయంగా కన్నారు, ఎంతో ప్రయాసపడి భారముతో బరువుతో ఉపవాసాలతో హింసలతో నిందలతో అవమానాలతో సేవ చేశారండి. మీకు మిమ్మల్ని కన్నారు వాక్యం ద్వారా, మీరు వాక్యం ద్వారా కనబడినటువంటి వారు, వారి పరిచర్యలు వారి సువార్తలు మీరు కనబడ్డారు. కాబట్టి మీ సంఘానికి వెళ్ళండి, మీ చర్చికి వెళ్ళండి, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ పాస్టర్ని కలవండి. కలవండి పిల్లారా, చర్చికి వెళ్ళిన తర్వాత అడావుడి వెళ్ళిపోవద్దు. కలవండి, మాట్లాడండి, ప్రార్థన చేయించుకోండి, వాక్యం కొరకు వెళ్ళండి, దేవుని నుండి ఎదురు చూస్తే వెళ్ళండి, దేవుని మాట కొరకు వెళ్ళండి, దేవుని మాట చేత బలపరచబడటానికి వెళ్ళండి. దేవుని ప్రభువుని మాత్రమే ఆరాధించడానికి వెళ్ళండి. లోకస్తులుగా లోకరీతిగా మాట్లాడుకోవటానికి కాదు పిల్లారా, దేవుని స్తుతించడానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి వెళ్ళండి.
సంఘంలోకి వెళ్ళి హృదయపూర్వకంగా ఆరాధించండి, దేవుని ఘనపరచండి. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. గో టు ద చర్చ్ టుమారో అండ్ వర్షిప్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. ఒబే టు ద లార్డ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సే విత్ యూ, గోయింగ్ టు స్పీక్ విత్ యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద హోలీ గోస్ట్ ఈజ్ అవర్ టీచర్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బికాస్ యూ మస్ట్ బి ఏ విట్నెస్ టు ద లార్డ్ అంటిల్ యువర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి కృప మనకి మన కుటుంబాల సమృద్ధిగా తోడే ఉండి నడిపించును గాక. జాన్ సామ్యూయెల్ ముక్కాల యూట్యూబ్ ఛానల్ని దర్శించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాన్ని, మీ చేతుల కార్యాల్ని, మీ వ్యాపారాలని, మీ యొక్క వ్యవసాయాల్ని, మీ ఉద్యోగాల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతోమందికి వాక్యం ప్రకటించబడటానికి, ఈ ప్రకటిస్తున్న వాక్యము ఇంకా ఎక్కువ విస్తారంగా వినిపించబడటానికి షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రార్థన చేయండి, మీ సహాయ సహకారాలు కూడా అందించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ టుమారో ఇన్ ద చర్చ్ బై 9:30. సంఘంలో రేపటి దినం 9:30 ఉదయం 9:30 కలుద్దాం. బై 9:30 AM టుమారో. సీ యూ, గాడ్ బ్లెస్ యూ. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. మే గాడ్ బ్లెస్ యూ అబౌండెంట్లీ, రిచ్లీ, విత్ హిస్ హెవెన్లీ ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, బిలవ్డ్ ఫ్రెండ్స్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. అందరికి వందనాలు. గ్లోరీ టు గాడ్.